చేసే కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ గురించి కించపట్టి మాట్లాడటము ఇష్టం వచ్చినట్టు పేలటం తప్ప ప్రభుత్వము ప్రభుత్వ యొక్క సంక్షేమ పాలు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏం చేయటం లేదు. ఉదాహరణకు తీసుకుంటే అధికారంలో వస్తే ముస్లింలకు అప్పుడు దాకున్నా 50,000 ఉన్న దులం పథకానికి 100,000 రూపాయలు పెంచిస్తాను. విపరీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు. 100 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 5-6 శాంక్షన్ అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతుంది. ఈలో చిత్తశుద్ధి ఉంటే ఏమంటారు, పైగా విద్యని ప్రేరేపించడానికి అందరూ చదువుకోవడం తప్పనిసరిగా ఉండాలని, విద్యావంతులు అవ్వాలని నా కోరిక. అందుకే 10th క్లాస్ పెట్టామంటాడు. ఈలో చిత్తశుద్ధి ఉంటే 10th క్లాస్ చదివి ఉంటే 125,000 ఇస్తా, 10th చదవకపోతే 100,000 రూపాయలు కంటిన్యూ చేస్తాను. అనాలిసింగ్ పోయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలా, ఇద్దరు ఏ ఒక్కరికి లేకపోయినా ఎలిజిబిలిటీ లేదంటే నువ్వు ఎంత ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకి సంక్షేమాలు అందిస్తున్నావో నీ చేసిన తప్పులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ముస్లింస్ తీరని అన్యాయం చేసిన పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వరకు ఒక్క ఎంపీసీ టికెట్ కూడా మీరు ముస్లింస్ ఇవ్వాల, 8 రాజ్యసభ సభ్యులుగా ఖాళీ అయింది, 8 కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకి తీసుకున్నది తప్ప ముస్లింస్కి ఎందుకు ఇవ్వలేదు? 17% రాష్ట్రంలో ఉన్న ముస్లింస్కు మీరు ఎంపీగా అవకాశం ఎందుకు కలగలేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడానికి ముస్లింస్ పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ముస్లింస్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ మహిళా ద్వారా తీరని అన్యాయం ముస్లింలకు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. జయ జనసేన. మీడియా సోదరులందరికి నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుడివాడ సురేంద్ర సభలో వీళ్ళ బట్టన్ నొక్కే కార్యక్రమం కాదనుకుంటా, పాప మీద మరి రిబ్బన్ కట్ చేసాడో కూడా తెలియదు, కానీ రిబ్బన్ కట్ చేసే కార్యక్రమం అనుకుంటున్నాం. దానికి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా స్పందిస్తే మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే మా నాయకుడు మొదట్లోనే చెప్పాడు, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం, మేము కూడా తప్పట్లు కొడతాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి దుర్మార్గము, ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి పాపము మీ అందరికీ కూడా తెలుసు. గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ఈ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పరిపాలిస్తున్నాడు, ఏ రకంగా దమనకాండ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనున్నారు, చూస్తూనున్నాం. యథాలాపంగా వాళ్ళ సభలో కూడా అది పూర్తిగా ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభ. అది నీ పార్టీ సభ కాదది, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఇక నా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ నిదర్శనం కనిపిస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజల కోసం మీద చేశానని చెప్పినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తున్నాను, రాష్ట్రం పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మాట్లాడాలి. కానీ జరుగుతున్నది ఏమన్నా ప్రభుత్వ సభ, నువ్వేమో మాట్లాడదేమన్నా ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష నాయకులను తిట్టడం, ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా అణిచివేయాలని చెప్పి చెప్పడం, ఏ రకంగా కులాల మధ్యన చిచ్చు పెడదామనే ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ప్రసంగం చేసే ఈ మంత్రి గారు మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అదే చూసాం. ఇయర్ మరీ అసలు నవ్వుతుంది నాకైతే చూస్తుంటే, ఇన్నిసార్లు ఆ పదం పలికాడంటే 100 సార్లు మాట్లాడితే 100 మాటల్లో 80 మాటలు బిడ్డ బిడ్డ బిడ్డ. అరే ఎవరికి బిడ్డ బాబు, మా గౌరవం ఉంది ముఖ్యమంత్రి గారు అంటే అనటానికి కూడా మాకు బాధేస్తుంది. నువ్వు ఎట్లా మాకు బిడ్డవవుతావు, నువ్వు ముఖ్యమంత్రి గారివే, నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డవి, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రివి, అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. మాట్లాడితే బిడ్డ అన్న తమ్ముడు కొడుకు తాతలు, సరే నువ్వు ఏదైనా తిప్పబడు, నువ్వు ఏదైనా మాట్లాడుకో, ప్రతిపక్ష నాయకుడిని కూడా తిట్టుకు, ఎందుకంటే అంతకుముందు ఆయన చేశాడు కాబట్టి ఆయన మంచి చేయలేదు, నేనేది ఎరగదీసేస్తాను చెప్తున్నావు అయిపోయింది ఓకే. మరి మేము జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ నాయకుడు ఇంతవరకు ఏమీ ప్రభుత్వంలోకి రాలేదు, మేమేమి మోసాలు తెలియదు లీక్లాగా.
లేదంటే మేము ఏదైనా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నీకులాగా మడం తిప్పి వెనక్కి తిరిగి చూడలేదు మేమేమి. మా నాయకుడు ఇవాళ స్పష్టంగా 2019లో మేము డిఫీట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాం కదా మేము, నీకు ముచ్చమట్లు పట్టిస్తున్నాం కదా, అది విషయం నీకు కూడా తెలుసు కదా. ప్రజా పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా సాయంత్రం 5 గంటలకి కర్పూరం జంక్షన్ కాకినాడలో సభ విజయవంతం చేసిందని కోరుతాం. అదే సభలో ఈవేళ ఏదో కుర్చీ ఉంది కదా, నన్ను ఎవడు ఏదో చేస్తాడు, నాకు ఎలాగ పరదాలు ఉన్నాయి కదా, నాకు ఎలాగ బుల్లెట్ ప్రూఫ్ ఉంది కదా, నేను ఎలాగ హెలికాప్టర్లో వెళ్తాను కదా అన్న మీ ముఖ్యమంత్రి రాణి గారు, మీ వాగుళ్ళు అన్నింటికి మా నాయకుడు స్వందీ చక్రవర్తి గారు, మీ పని ముఖ్యమంత్రి తాలూకా పనితీరు గురించి, వారి యొక్క దోపిడీ గురించి అన్ని విషయాలు రేపు సభలో సమాధానం చెప్తాం. అందాక గుంటూరు జిల్లా అధ్యక్షులు, మా పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి గాదే వెంకటేశ్వరరావు సవివరంగా పూర్తిగా తెలియజేస్తారు. అంటే బాగా